ఎస్ ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో ఉన్నాం గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక దళిత మహిళా సర్పంచ్ నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తూ ఉన్నారు పంచాయతీ ఆఫీస్ దగ్గర అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మండలం ఏదైతే ఉందో ఈ గుమ్మడిదల మండలానికి సంబంధించి ఏకైక సర్పంచ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొదటి నుంచి తనను ఒత్తిడి చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఇక లొంగకపోవడంతో తనపై సస్పెన్షన్ వేటు వేయించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారని చెప్పి దళిత సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఆవిడ ఎందుకు సస్పెండ్ అయ్యారు దానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ముందుగా నమస్తే మేము వచ్చిన దగ్గర నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాము మీరు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు అనవసరంగా మిమ్మల్ని సస్పెండ్ చేశారని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు అసలు ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేశారు ఏం చెప్తారు అప్పుడు వాటర్ లేకుండా ఊరే ఎండాకాలంలో వాటర్ చాలా ఇబ్బంది ఉండే జనాలు చాలా ఘోరంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి వాటర్ ఇచ్చి గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు తీసి ఇచ్చినందుకు అది ఎట్లా ఎట్లా తీస్తావని నా మీద అది ఆరడేసారు దాని గురించి నేను జనాలతోనే ఉండాలి జనాలకే సాయం చేయాలని నేను అనుకున్నా కానీ టీఆర్ఎస్ పార్టీకి రమ్మని చాలా చాలాసార్లు పొరుగు చేసారు కానీ నేను వెళ్ళలేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా దానితోనే కొనసాగుతాను నేను అనుకున్నాను ఇప్పటికైనా కానీ చాలాసార్లు నన్ను అది చేసిరు కానీ నేను టీఆర్ఎస్ పార్టీకి పోలేను పోక ఇప్పుడు నన్ను ఇట్లా నీలమ్మ గారు మీరు చెప్తూ ఉన్నారు ఎందుకంటే మీకు ఓట్లు వేసిన ప్రజల కోసం మీరు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఎండాకాలంలో నీళ్లు తీసుకొచ్చి వేరే వాళ్ళతో మాట్లాడి ఇక్కడున్న ట్యాంకులన్నీ నింపారు వాళ్ళందరికీ తాగునీరు అందించారు దానికి సంబంధించి గ్రామ సభలో ఒక తీర్మానం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి అందజేశారు దీన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఈరోజు మీ మీద సస్పెన్షన్ వేటు వేశారా ఇదే కారణమా ఇదే కారణం ఇంకా వేరే కారణం ఏం లేదు నీళ్ళు లేని మేడలో ఇవ్వడం తప్ప జనాలకి ఇవ్వడం తప్ప అది అడ్డం పెట్టుకొని నన్ను ఇట్లా సబ్స్టెండ్ చేయడం జరిగింది మరి గతంలో ఒక యాభై యాభై ఏళ్ళ చరిత్ర నన్మల్ల బస్తికి ఒక నల్ల లేకుండే ఒక లేడీ పోయి ప్రతి బాయిలో ఎత్తుకొచ్చుకుంది అక్కడ గిట్ట ఇవ్వడం జరిగింది ఏ సర్పంచ్ గిట్ట చేయలేదు చేయని పనులు గిటా ఇప్పుడు చేసినాము అదే మా మీద కక్ష కట్టి టీఆర్ఎస్ కక్ష కట్టి గమ్ముల వెంకటేష్ గౌడ్ వైసీపీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ వీళ్ళందరూ మళ్ళా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వీళ్ళందరూ కక్ష కట్టి పార్టీలోకి వస్తలేదని నన్ను ఇలా సస్పెండ్ చేసిరు అమ్మ మీరు చెప్తూ ఉన్నారు ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు మీ మీద కక్ష కట్టి మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళకపోవడం వల్ల ఈ చిన్న చిన్న కారణాలు చూపించి మిమ్మల్ని ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారని కానీ ఇదే టీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు గ్రామాల అభివృద్ధి కోసం మేము చాలా ఉన్నాం ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి గారు వాటర్ ట్యాంకర్లు ఇచ్చారు చాలా పంచాయతీలకి మీకు వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు కదా మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారా నిజంగానే వాళ్ళు మీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనుకోవచ్చా వ్యవహరిస్తున్నారు ఎలాంటి నిధులు ఒక ఎమ్మెల్యే నిధులు లేవు జెప్టీస్ నిధులు లేవు ఎంపీపీ నిధులు లేవు వైస్ చైర్మన్ నిధులు గిట్ట ఎలాంటి నిధులు లేవు గ్రామ పంచాయతీ నిధుల నుంచే ఇవన్నీ చేసినాము అట్లైనా కానీ మా మీద కక్షనే కడుతూనే ఉన్నారు కొన్ని ఇప్పుడు మూడు గతంలో మూడు సంవత్సరాల కొల మేము ఎవ్వరికి లొంగలేము దాని వల్లనే నన్ను సబ్జ్ చేయడం జరిగింది అయితే మనతో పాటు ఉప సర్పంచ్ కూడా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ కానుకుంట గ్రామానికి మేము కూడా చాలా దూరం నుంచి వచ్చాము ఇక్కడ పెద్దగా క్రషర్లు లేవు కంపెనీలు లేవు ఇదే నియోజకవర్గానికి సంబంధించి చాలా గ్రామాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి క్రషర్లు ఉన్నాయి అక్కడ సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎట్లా వసూలు చేసుకొని గ్రామాల్లో అభివృద్ధి చేసుకున్నారు మీకు అవకాశం కూడా లేదు కానీ మీరు అభివృద్ధి చేస్తూ ఉంటే ఇక్కడ మీ మీదే సస్పెన్షన్ వేటుపడింది ఇది ఆరోపణ అనుకోవచ్చా వాస్తవంగా అసలు ఏం జరిగింది వాస్తవానికి అయితే మేము చాలా గెలిచిన నుంచి ఒక ఏడు నెలల వరకు కూడా మాకు చెక్ పవర్ లేకుండే మాకు నిధులు కూడా రాకుండా అప్పుడు కూడా మా సొంత డబ్బులు పెట్టి కష్ట చాలా కష్టపడి నీళ్ళు పోపించినాం ఈ వాటర్ కూడా నీళ్ళకు డబ్బులు కూడా తీయడం కారణం జనాల ఒత్తిడి గ్రామ సభలో కూడా తీర్మానం చేసినాము బాడీ మీటింగ్లో తీర్మానం చేసినాం గ్రామ సభలో తీర్మానం చేసినాం అందరు కూడా జనాలు కూడా ఏమన్నారంటే మీరు ఏ రకంగా అయినా సరే మాకు నీళ్ళు ఇవ్వాలి మన కానుకుంటలో మొత్తం విలేజ్ మొత్తం బండా ఉంటుంది కింద గ్రౌండ్లో వాటర్ బోర్లు వేసినా వాటర్ రావట్లేదు అని చెప్పి కొని ఓయించడం జరిగింది ఆ డబ్బులు కూడా అందరికి తెలుసు తీసి తీసిన సంగతి కూడా అందరికీ తెలుసు కూడా అందరికి తెలుసు అది కూడా ఎమ్మెల్యే దాకా దృష్టి కూడా ఉన్నది ఎమ్మెల్యే కూడా ఏ రోజు కూడా మాకు ఇక్కడ నీళ్ళు సౌకర్యం పంపించలేడు కాబట్టి ఆయనకు కూడా తెలుసు ఎంపీపీకి తెలుసు జెడ్పీటీకి తెలుసు ప్రతి మండల నాయకులకు అందరికీ తెలుసు తెలిసినా కూడా మీద దానిపైన వెయిట్ వేయడం ఏంటంటే కారణం ఏంటంటే ఓన్లీ సర్పంచ్ ఉప సర్పంచ్ పార్టీ వేరు కావడం వల్ల ముఖ్యంగా టీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడ లేరు వాళ్ళకేముందంటే ఇక్కడ రాని కూడా వాళ్ళకి కొద్దిగా అనిపిస్తుంది ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎమ్మెల్యే ఇక్కడ రావాలి లోకల్లో కానుకుంటా విలేజ్లోకి వచ్చి ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఈ స్థానిక సర్పంచ్ లేడు ఉప లేడు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకు కొంచెం ఇదిగా ఉంది కాబట్టి వాళ్ళు కావాలని కూడా ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారు ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా మేము బాడీ మీటింగ్లో తీర్మానం చేసినాం గ్రామ సభలో తీర్మానం చేసినాం తీర్మానం చేసిన తర్వాతనే చేసినాం ఒకటి ఎంబీ రికార్డ్ లేదన్న ఒక కక్షపూరితంగా వీళ్ళు చేసిన కుట్ర ఇంకొకటి వేరేది ఏంటంటే మేము తీర్మానం చేసినాం కాబట్టి బాడీ తీర్మానం చేసినాం బాడీలో తీర్మానం చేసి పన్నెండు మంది వార్డ్ నెంబర్లు ఉన్నాం పన్నెండు మంది వార్డ్ నెంబర్ కలిసి తీర్మానం చేసినాం కానీ సర్పంచ్ ఉప సర్పంచ్కే చెక్పారు రద్దు కావడం కారణం ఏముంది ఒకళ్ళ వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు ఒక చేయాలనుకుంటే నిజంగా చేయాలనుకుంటే పన్నెండు మందిని బాడీకి బాడీ సస్పెండ్ చేయాలి చేయాలనుకుంటే కానీ కక్ష్య పూరితంగా ఖచ్చితంగా కక్ష పూరితంగానే మేము భావిస్తున్నాము ఇది ప్రజలందరికీ కూడా తెలుసు కావాలని మనం ఎన్నో ఒత్తిడి చేసారు ఇంతకుముందు కూడా ఒక సంవత్సరం కాకముందుకే కూడా మమ్మల్ని రెండు సంవత్సరాల లోపలనే నాకు అవిశ్వాసం కూడా పెట్టారు పార్టీ వేరు కావడం వల్ల అవిశ్వాసం పెట్టరు ఎక్కడ లేని కుట్రపూరితం ఇక్కడ కానుకుంటలే జరగడం కారణం ఏంది వాళ్ళు ఇప్పుడు చేయాలని చేయడం కదా మాకు అందరికీ తెలుసు అది వాళ్ళకు తెలుసు మాకు కూడా తెలుసు ఇప్పుడు దీ తీర్మానంలో అయితే బాడీల మెంబర్స్ అందరికీ తెలుసు కదా తీర్మానం చేసిన సంగతి నీళ్ళు తీసిన తీర్మానం తెలుసు మరి బాడీల తీర్మానం కూడా పన్నెండు మంది తీర్మానం చేస్తేనే అవుతున్నది పన్నెండు మంది సంతకాలు ఉంటే తీర్మానం మీద చేయాలనుకుంటే పన్నెండు మంది టీఆర్ఎస్ వాడి కూడా సస్పెండ్ చేయాలి కదా కావాలని వేరే పార్టీ వల్లనే కావాలని ఎందుకు చేయాలి ఇది అంటే మొత్తం ఈ నీటికి సంబంధించి ఇప్పుడు మీ మీద ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఎన్ని లక్షలు మీరు వాళ్ళకి తీర్మానం చేసి ఇచ్చారు ఎన్ని లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాము అది ఆల్రెడీ కూడా చేతులు క్యాష్ తీసుకొని ఇవ్వలే వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాము వాళ్ళు కూడా రమ్మంటే వస్తారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి కూడా చెప్పినాము మళ్ళీ రిటర్న్ ఇయ్యమని చెప్పినాము ఎంబీ రికార్డ్ చేసిన తర్వాత ఇచ్చేసిన డబ్బులు వచ్చి మళ్ళీ తీసిద్దామంటే మళ్ళీ తర్వాత వాళ్ళు కొట్టినాయి అవి ఆరు నుంచి వాళ్ళకి డబ్బులు రాలేవు మాకు ఇబ్బందులు ఉన్నాయి మేము తర్వాత ఇస్తాంలే అని కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది టీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు మిషన్ భగీరథ ద్వారా మేము నీళ్ళు ఇస్తూ ఉన్నాము అనేది వాళ్ళు ఒక మాట చెప్తున్నారు మిషన్ భగీరథ వారు నీళ్లు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది జనాలకు వాళ్ళు చెప్తున్నారు మరి మీరు ప్రత్యేకంగా నీళ్లు తెప్పించేవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది నా ప్రశ్న మిషన్ భగీరథ వాటర్ అప్పుడు రాలేదు మా సింగూరులో వాటర్ లేవు మొన్న వర్షాలు మొన్న లాస్ట్ ఇయర్ వర్షాలు కొట్టడం వల్ల ఇప్పుడిప్పుడు నీళ్ళు వస్తున్నాయి కానీ అంతకుముందు కానుకోటకు ఎలాంటి నీళ్లు లేవు సింగూరు వాటర్ సింగూరు నుంచి రాలేవు మిషన్ భగీరథ రాలేవు రెండు రాలేవు ఎక్కడి నుంచి లేవు ఇక్కడ వాళ్ళకు కూడా అందరికీ ప్రతి ఒక్కరు తెలుసు కానుకుంటున్న ఉన్న సమస్య ఎమ్మెల్యే దాకా తెలుసు అందరికీ తెలుసు కావాలని కుట్ర పూర్తిగా చేసిన కుట్రలేవి నాయకులందరూ గ్రామ పంచాయతీలో చేరి రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు లక్ష లక్షలు దోచేస్తూ ఉన్నారు అందుకే వాళ్ళకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు నిజంగానే మీరంతా లక్ష లక్షలు దోచేసి రికార్డులన్నీ తారుమారు చేశారు అనుకోవచ్చా లేదు తీర్మానం ఉంది మేము ప్రతి రూపాయి రూపాయికి తీర్మానం చేసిన తర్వాతనే తీసినాం తీర్మానం లేనిది మాత్రం తివ్వలే ఎలాంటి రూపాయి కూడా బయటకు తీయలే ప్రతి ఒక్కదానికి తీర్మానం చేసినాం బాడీ మీటింగ్లో తీర్మానం చేసినాం పెద్ద సమస్యలు ఉంటే గ్రామ సభలో కూడా తీర్మానం చేసినాం ప్రజల ప్రజల కోరిక మేరకే వాటర్ పోషణం అది అప్పుడు కూడా మేము కావాలని చేసింది కాదు ప్రజలు మా మాకి ఒత్తిడి చేయడం వల్ల చేసిన సందర్భాలు అందరికీ తెలుసు ప్రజల మెలిసే కూడా చెప్తారు సర్పంచ్ గారు కాంగ్రెస్ పార్టీ నేను ఉప సర్పంచ్ బీజేపీ పార్టీ ఉన్నా నేను కూడా కోర్టును ఆశ్రయిస్తున్నా స్టే తీసుకో తీసుకుందామని నేను కూడా వెళ్తున్నా నేను నేను ఒక్కరినే కాదు ఇప్పుడు ఆమె సర్పంచ్ గారు కూడా వెళ్తారు ప్రతి దీనికి బాధ్యులు కూడా అందరు ఉంటారు డిపిఎల్పిఓ కలెక్టర్ వీళ్ళందరూ కూడా సెక్రటరీ కూడా వీళ్ళ ఈవో గారు కూడా అందరు కూడా బాధ్యులు కాబట్టి మేము వీళ్ళందరిది ఉంటుంది పాత్ర ఉంటుంది కాబట్టి మేము అందరిని కోర్టుకు పిలవదలుచుకున్నాము ఖచ్చితంగా స్టే తెచ్చుకుంటాం సార్ మీ గ్రామాన్ని చూస్తేనే ఎంతో కొంత బాధ అనిపిస్తుంటుంది ప్రతిసారి ఎందుకంటే గుమ్మడితల మండలంలో ఇతర గ్రామాలు పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన సర్పంచ్ ఉన్నారు బీజేపీ నుంచి ఉప సర్పంచ్ ఉన్నారు అంటే పార్టీ వేరవటం వల్ల ఈ గ్రామానికి టీఆర్ఎస్ నాయకులు సహకరించట్లేదా వంద వంద శాతం మాకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది సర్పంచ్ ఉన్నదని ఉప సర్పంచ్ బీజేపీ ఉందని మాకు ఎటువంటి సహాయం అందించలేదు చాలాసార్లు ఫోర్స్ చేసారు పార్టీ మారమని అయినా వారు కూడా మారలేదు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మాకు మారంగూల గ్రామం లాస్ట్ బార్డర్ విలేజ్ మా ఎమ్మెల్యే ఫండ్స్ ఒక్క ఫండ్స్ రా ఇవ్వడు ఎంపీపీ ఇవ్వడు జెడ్పీటీసీ వైస్ చైర్మన్ ఏమి ఇవ్వడు ఏదో వాళ్ళు మాకు వేరే ఆ ఇన్కమ్ కూడా ఏం లేదు బయట ఊళ్ళో ఈ ఫండ్స్ ఆ పోయేమని వస్తేనే డెవలప్ ఏ ఏ అటువంటి డెవలప్మెంట్స్ ఇప్పుడు ఇప్పుడు అయినా కూడా మొత్తానికి సుమారుగా మూడేళ్ళు అవుతూ ఉంది ఈ మూడేళ్లలో సరే మీరు కొట్లాడుతూ ఉన్నామని చెప్తూ ఉన్నారు ఎంత వరకు ఎన్ని లక్షలు పెట్టి అభివృద్ధి చేశారు ఏమైనా చెప్పగలరా ఎక్కడెక్కడ మరో రోడ్లు వేస్తారు ఎక్కడెక్కడ మోరీలు వేస్తారు కోటి రూపాయల వరకు వర్క్ చేసినాంలే సుమారుగా కోటి రూపాయలు వర్క్ చేసినాం డ్రైనేజీలు ఎక్కడైతే క్రిటికల్గా ఇబ్బంది ఉన్న ప్రాంతాలలో ఫస్ట్ డ్రైనేజీలు చేసినాం అండర్ డ్రైనేజ్ తర్వాత ఇంటింటికి నెల వేయడం వల్ల ఆ మిషన్ భారత లైన్ పైప్ లైన్ కూడా తగ్గి తగ్గితే మేము గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము తీసి ఇవ్వడం జరిగింది కొన్ని తగ్గితే చాలా పరుకులు పనులు చేసినాం మొరము మొరమైతే కనీసం ఒక పదిహేను లక్షల వరకు మొరం కొట్టినాం అది మో దారీలు కూడా సరిగా గల్లీలు కూడా రోడ్లు కూడా సరిగా బాగా లేకుండే వర్షం కొడితే వర్షం కొడితే బురదలకైనా నడవాల్సిన పరిస్థితి ఉండే ఇక్కడ ఇక్కడ చాలా ఇబ్బందులు ఉండే మనతో పాటు కొంతమంది వార్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు మహిళలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ సర్పంచ్ గారిని సస్పెండ్ చేశారు ఉప సర్పంచ్ని సస్పెండ్ చేశారు అసలు మీరు ఒక వార్డ్ మెంబర్గా ఉన్నారు మీ వార్డులో ఇప్పటివరకు అసలు ఏమైనా పనులు చేయగలిగారా ఏం చెప్తారు మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేసినాము ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి ఇంతవరకు ఏ సర్పంచ్ ఎవ్వరు ఏది చేయలేరు మేము చేసినా కానీ కూడా మాకు బిల్లులు రాలేవు మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే పార్టీ బేస్ పరంగా మా సర్పంచ్ గారిని మరి ఉప సర్పంచ్ గారిని సెక్రటరీ సార్ గారిని అదేది సస్పెండ్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం మాకు చాలా ఎలాంటి నిధులు లేవు ఏవి లేవు ఇంతవరకు ఒక్క నల్ల కూడా లేకుండా ఉండే మేము గెలిచిన మేము గెలిచిన తర్వాతనే ఇంటింటికి నల్లలు వచ్చినాయి ఇక కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గింది అలాంటిది ఈరోజు ఇలా పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం మాకు అంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు ఇక్కడ పర్యటనలకు వస్తూ ఉంటారు అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు ఆయన కలుస్తూ ఉంటారు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా మాకు ఇట్లా చాలా ఇబ్బంది అవుతూ ఉంది కొంచెం ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి మీ మహిళలుగా మీరు ప్రజాప్రతినిధులుగా ఆయన అడిగారా చాలా అడిగాం సార్ మేము అడిగినా కానీ కూడా ఆయన అస్సలు ఏది మా గ్రామాన్ని అసలు పట్టించుకోలేదు అసలు ఏది పట్టించుకోలేదు ఏది అడిగినా కానీ కూడా ఒక్క టూ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండేవాడే కాదు ఏం చేయలేము మాకు కనీసం ఏవి నిధులు కూడా ఏవి లేవు వేరే ఊర్లకు చేసినా కానీ మాకైతే ఏవీ ఏవీ లేవు అసలు అయితే ఆయన ఒక ఫండ్ అనేది కూడా లేదు మాకు అదొకటి జర బాధాకరమైన విషయం మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ గారు మరి బీజేపీ పార్టీ నుండి ఉప సర్పంచ్ గారు ఉండడం వల్ల వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మన్నప్పుడు వీళ్ళు వెళ్ళ వెళ్ళకపోవడం అనేది ఇక వాళ్ళు అదే దృష్టికి తీసుకొచ్చి ఇక ఇట్లా కక్ష కట్టి ఇట్లా పెట్టినారనమాట అట్లా అంటే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలి అన్ని పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ప్రజల కోసమే పనిచేయాలి కదా వీళ్ళంతా చివరికి ఏమైనా రిక్వెస్ట్ చేయదలుచుకున్నారా ఎమ్మెల్యే గారికి కానివ్వండి ఇక్కడ ఎంపీపీ ఈ ప్రతినిధులకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక వార్డు మెంబర్గా డబల్ రోడ్ లేదు మాకు అంతా సింగిల్ రోడే ఉంది ఏది వర్క్ లేదు మా ఈ సర్పంచ్ గారే మళ్ళీ ఉప సర్పంచ్ గారే మళ్ళీ మాకు ఉంటే కనీసం ఇవే కొంచమన్నా ఇంకొంచెం డెవలప్ చేసుకుంటాం ఇంకా టూ ఇయర్స్లో మళ్ళీ వేరే వాళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ కూడా ఎవ్వరు చెయ్యరు సార్ మాకు చెయ్యరు ఇక వీళ్ళే ఉండాలన్నది నా కోరిక అంతే సార్ గ్రామ పెద్దలందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ ఆఫీస్ దగ్గర నిలబడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం డెవలప్మెంట్ ఆగిపోయింది సర్పంచ్ ఉప సర్పంచు సస్పెండ్లో ఉన్నారు అసలు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అయితే ఇంతకుముందు టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే విలేజ్లో ఎన్నో మోరీలు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ ఏది పట్టించుకున్న పాపన పోలేరు అప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే నిధులు తెచ్చి మంచి వర్క్ చేసి చేసి ఉండాలి అదే చేయలే ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది ఇలా కానుకుంటల ఐదు వందల పైచిలిక ఓట్లతోటి సర్పంచ్ గెలిచింది అయితే ఈ గెలుపు వాళ్ళు వర్క్ చేసి ఉంటే ఎందుకు కొడిపోవాల్సి వస్తుంది రాదు వచ్చినాక కూడా గ్రామ పంచాయతీ లో బడ్జెట్లు ఉండే లో బడ్జెట్ ఉంటే కూడా వాళ్ళు ధైర్ణంగా సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి ఒక పదిహేను లక్షల వరకు మురాలు కొట్టించి ఇలా ఇక్కడ ఏంటంటే విలేజ్కి వచ్చే రోడ్ కూడా డబుల్ రోడ్ లేదు ప్లస్ ఊర్లా ఏమైపోయింది డ్యానేజీలు పాడైనాయి మురం చిన్న గల్లీలలో ప పరిస్థితి వర్షాకాలం వస్తే నాటేసుకున్న పరిస్థితి ఆ మురం పోసి పదిహేను లక్షలు ఊర్లో మా దగ్గర నీళ్లు లేవు వాటర్ ఇది జిన్నారం మండలం ఉమ్మడి మండలం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేకి తెలుసు ఎంపీపీకి తెలుసు ప్రతి ఒక్కరు మా దగ్గరికి వస్తే మేము కానుకుంటా అంటేనే నీళ్ళ ప్రాబ్లం అని చెప్పి మాకు ఒక పేరు వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం తీరుస్తేందుకు ప్రతి ఇంటికి రెండు డ్రమ్ములు నీళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది ఇరవై లీటర్లు అయితే డబ్బులు ఏమైపోయిందంటే దీనికి ఎగస్ట డబ్బులు అయినాయి కాబట్టి వాళ్ళు ఎంబీఏ చేయలేక తీర్మానం మీదనే ఆ డబ్బులు వేరే దాంట్లోకి తీసారు అది ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా నిరూపిస్తే టీఆర్ఎస్లా ఇలా ఎంపీపీ ఉన్నాడు జెపిటీస్ ఉన్నాడు వైస్ వైస్ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు మేము దీని తప్ప ఇంకొకటి ఉన్నదంటే మేము ముక్కు నాలుగు రాస్తాము లేదా ఇదే ఎమ్మెల్యే ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు మండల్ కానీ డిస్టిక్ కానీ వచ్చి ముక్కు నాలుగు రాస్తారా దీ ఛాలెంజ్ మీద ఉంటారా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మేము ఒక్కరిని కూడా మాకు టైం వస్తే మా గవర్నమెంట్ వస్తే మా ఎమ్మెల్యే గెలిస్తే మేము ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు మేము అన్యాయంగా ఏ డబ్బులు కానీ తింటే సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ వార్డ్ మెంబర్స్ కానీ తింటే దేనికైనా మేము సిద్ధం ఉన్నాం ఇదే గ్రామ కోట్లనే నిర్ణయం చేద్దాం ఇదే గ్రామ పంచాయతీలనే గ్రామ సభ పెట్టండి దాంట్లో ఏ తప్పు ఉంటే తలకాయ తీసుకుంటా సిద్ధంగా ఉన్నాం కానీ వీళ్ళకి చీము నెత్తురు ఉంటే సిగ్గు శరం ఉంటే దళిత మహిళ మీద ఇంత దారుణంగా ఉప సర్పంచ్ని కానీ సర్పంచ్ని కానీ ఒక ఉప సర్పంచ్ మీద అవిశ్వాసం పెట్టించారు అది అయిపోయినా నాలుగు కాలే సర్పంచ్ మీద తిన్నదని అది నిరూపించాలి మనిషి అయిన ఉంటే మన ఆత్మ శరీరంలో చెప్తుంది బయట ఏం చెప్తున్నాం మనం ఏం చేసినామని అది ఆ విశ్వాసం ఉన్న ఏ నాయకుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంటు చేసిన పనులు తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే వచ్చిండు ఇప్పటి వరకు ఏ నిధులు ఇచ్చిండో ఒక్కసారి చెప్పమని ఐదు నిమిషాలు ఉండడు ఎమ్మెల్యే ఆ ముఖం లేదు కానుకుంట్ల ఊర్లో ఉన్న లీడర్లు కానీ మండల లీడర్లు కానీ మండల ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఇప్పటివరకు ఒక రూపాయి నిధులు తెచ్చింది లేదు పెయింట్ వేసేందుకు రెండు లక్షల రూపాయలు దాని గురసానికి పేద చెప్పుకొని నిధులు తీసేసుకురా కానీ ఇలా చేసిన నిధులు ఏంది డ్యానేజ్లు కానీ మురం కానీ ఏ ఒక్కరికి కూడా నిధులు రాలే వాళ్ళందరూ ప్రైవేట్గా డబ్బులు తెచ్చి మిత్తిలు కట్టి పది గుంటలు అమ్ముకొని కట్టుకుంటున్నారు ఈ దళిత మహిళ ఇంత పని చేస్తుంది అని వాళ్ళకి వాళ్ళకి ఏమి జ్ఞానం లేదా పబ్లిక్లో పోదాం రండి మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఒక్కరు నొదలు పెట్టే ఉండదు మాది ఏదైనా తప్పు ఉంటే మా సర్పంచ్ గిట్ల ఏదో తప్పు ఉంటే మేము ఈడ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ముక్కు నాలుగు రాస్తాం ఇదే కా డిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నారు ఇవాళ వైస్ చైర్మన్ ఉన్నాడు ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు వైస్ ఎంపీ ఉన్నారు ఎంపీపీ ఉన్నారు ఏ ఒక్కరు వచ్చినా ఈడ సిద్ధంగా ఉన్నాం మేము రండి మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మాది తప్పు అని ఇది గ్రామ కోట్ల ఇదే విలేజ్ లా గ్రామ సభ పెడదాం గ్రామంలో ఏ ఒక్కరు ముంగట వీళ్ళు తప్పు చేసిరని ఉంటే మేము ముక్కు నలభై రాస్తాం మీరు రాస్తారా ఓవరాల్ గా సంగారెడ్డి జిల్లాకి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్యంగా గుమ్మడిదల మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక సర్పంచ్ కానుకుంట నుంచి ఉన్నారు ఇక్కడ సర్పంచ్ని ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు అయితే టీఆర్ఎస్ నాయకులు కావాలనే కక్షపూరితంగా ఇక్కడున్న సర్పంచ్ పైన వార్డు మెంబర్లని సస్పెండ్ చేసే విధంగా చర్యలకు పూనుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆరోపిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి